ప్రతి ఇంట్లో సుపరిచితమైన కామెడీ ప్రోగ్రామ్, ప్రతి కుర్రోడి మొబైల్లో నిరంతరం నవ్వులు పూవించే ప్రముఖ ఛానల్ కామెడీ షో. ఈ షోలో ఆడవారు ఉండరు, అందరూ మగవాళ్లే. ఆడ క్యారెక్టర్ కూడా మగవాళ్లే వేస్తారు. దాంట్లో బాగా పాపులర్ అయింది వినోద్. ఆడ వేషం వేస్తే అచ్చు అమ్మాయిలా ఉంటాడు, అమ్మాయి కాదు అంటే ఎవ్వరూ నమ్మలేరు, అంతలా బాగా ఆకట్టుకున్నాడు వినోద్. అతని అందంతో, అభినయంతో, డాన్స్లతో ఇంకా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్నాడు వినోద్. కాస్త వినోదినిగా పరిచయం అయిపోయాడు. వినోద్ కుటుంబ సభ్యులు అతనికి బలవంతంగా పెళ్లి చేయబోతూ ప్రయత్నించారని, కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో చర్చిలో పెళ్లి చేసేందుకు ప్రయత్నించారని, వినోద్ సూసైడ్ చేసుకున్నాడని అప్పట్లో హాట్ టాపిక్ గా అయింది. ముందు నుండి తను పెళ్లికి నిరాకరించాడని, బలవంతంగా పెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు ప్రయత్నించారని ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వినోద్ పెళ్లిని నిలిపివేశారు. వినోద్ వాంగ్మూలం తీసుకొని కేసు దర్యాప్తు చేశారు. ఇంతటితో కథ సుఖాంతం చేశారు. అయితే వినోద్ స్వస్థలం కడప జిల్లా. ఆ మధ్య వినోద్ ని కిడ్నాప్ చేశారని వార్తలు వినిపించాయి. వీటిపై వివరణ కూడా ఇచ్చారు వినోద్. తాజాగా వినోదినిగా మారిన వినోద్ గురించి ఆసక్తికరమైన విషయాలను అందరూ చర్చించుకుంటున్నారు. అవి అతను విచిత్రమైన వింత చేష్టలు చేస్తున్నాడు. ఏమిటంటే, తన తల్లిని గడప కూడా దాటనివ్వట్లేదని, తల్లిని సరిగా చూడడం లేదని, ఆమెను అసహించుకుంటున్నారని, దీనికి కారణం తన తల్లి బలవంతంగా పెళ్లి చేయబోయిందని తెలుస్తుంది. అబ్బాయి నుండి అమ్మాయిగా మారిపోవాలని, తను పూర్తిగా జబర్దస్త్ షోకే అమ్మాయిగా పరిమితం అవుతానని వార్తలు వినిపించాయి. మరి వినోద్ మనసులో ఏముందో, ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదో అన్న దానిపైన కూడా రూమర్స్ వస్తున్నాయి. నిజంగా అమ్మాయిలాగా మారతాడా అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, తల్లి చెడ్డదైనా మంచిదైనా అమ్మ ప్రేమను అసహించుకోవడం నేరం. అమ్మ ఎప్పుడు పిల్లలకు మంచి చేయాలని మాత్రమే ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వినోద్ వల్ల అమ్మని బాగా చూసుకోవాలని మనమందరం కోరుకుందాం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.